భక్తులు ముఖ్యంగా భక్తులు లోకట్టి శ్రీనివాస్ గారు భీమవరం వాస్తవులు అమ్మవారికి వచ్చే నెల 10వ తారీఖున జరుగున్న లక్ష మంది తీసుకెట్టుబల్ హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంధ్య హోమ్మేడ్. ఇంకా ఈవినింగ్ సన్సెట్ని మనం చాలా వరకు చూడం కదా. సో ఈరోజు అయితే సన్సెట్ చూసుకుంటూ ట్రావెల్ చేస్తున్నాం అనమాట. ఇంకా మీరు ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇంకా మేము ఎక్కడికి వెళ్తున్నామంటే నేను రెడీ అయితేనే తెలిసిపోతుంది కదా మీకు, మేము ఎక్కడికో వెళ్తున్నామని చెప్పి ఇంకా కారులో వెళ్తున్నాము. కొంచెం డిస్టెన్స్ అయితేనే మేము కారులో వెళ్తాము. సో ఇక్కడ ఆద్య నేను ఇంకా భరత్ కారెక్కేశాము, అత్తయ్య కూడా కూర్చున్నారు వెనకాల. సో మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఆల్రెడీ మీరు స్టార్టింగ్లో చూశారు కదా, అక్కడ వినిపించే ఉంటుంది భీమవరం వెళ్తున్నామండి. సో అక్కడ అమ్మవారి జాతర జరుగుతుంది. సో అందుకని ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాం అన్నమాట. సో ఇక్కడ ఆజే ఏంటంటే ఫ్రంట్ సీట్లో కూర్చుంటారని చెప్పి వచ్చేసింది, బ్యాక్ నుంచి ఫ్రంట్కి వచ్చేసింది అన్నమాట. ఇంకెప్పుడు మ్యాక్సిమం ఆద్య నా దగ్గరే కూర్చుంటుందిలేండి, ఎందుకంటే బ్యాక్ సీట్లో అత్తయ్యకి కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి అత్తయ్య ఎప్పుడు బ్యాక్ సీట్లో కూర్చుంటారు. ఇంకా ఫ్రంట్ ఎప్పుడు నేను కూర్చుంటూ ఉంటాను. ఇంకా నాతోనే ఆద్య కూర్చుంటుంది. భారత్ ఎప్పుడు వాళ్ళ నాన్నం దగ్గర నుంచొని ఉంటాడు, కూర్చోడు. ఇంకా మేము ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ దండం పెట్టుకునేది ఇక్కడ బాలకనకస్వామి ఆలయం ఉంటుంది, అక్కడ దండం పెట్టుకున్నాము. మొన్న జాతర జరిగింది కూడా ఇక్కడే. ఎంతమంది గెస్ట్ చేశారో తెలియదు, ఎందుకంటే అప్పటికి ఇప్పటికి చూశారు కదా ఎంత డిఫరెన్స్. సో ఇక్కడే జాతర జరిగిందండి. సో అవన్నీ తీసేశారు కాబట్టి మీకు ఇక్కడ జరిగిందా లేదా అని డౌట్ కూడా వస్తుంది, కానీ జాతర జరిగింది మాత్రం అక్కడే. నేను క్లియర్గా చెప్పాను కదా, ఇక్కడ ఫస్ట్ అయితే వినాయకుని గుడి ఉంటుంది, వెనకాల అమ్మవార్లు గుడి ఉంటాయి, అక్కడ జాతర జరుగుతుందని చెప్పాను. కానీ మ్యాక్సిమం ఎవరో గుర్తుపట్టలేరు, ఎందుకంటే అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది కదా చూస్తుంటే. అప్పటికి డెకరేషన్కి ఆ షాప్స్ అన్నీ ఫుల్గా ఉంది కాబట్టి అదే ప్లేస్ ఇదా కాదా అని మీకు కూడా డౌట్ వస్తూ ఉంటుంది. ఇంకా మేము వెళ్ళే భీమవరానికి మా ప్లేస్ నుంచి రెండు రూట్స్ ఉన్నాయన్నమాట. సో రెండు రూట్ల నుంచి వెళ్ళొచ్చు. మేము మాత్రం అచ్చమైన పల్లెటూరులో దారిలోంచి వెళ్తున్నాం అన్నమాట. సో ఇక్కడైతే చూసారు కదా పచ్చని పొలాల్లో తిరిగి నాట్లు వేస్తున్నారనమాట, మొన్నే పంట చేతికి వచ్చింది కదా మళ్ళీ నాట్లు వేస్తున్నారు. సో ఇక్కడ అంతా పచ్చగా ఉంది, ఫుల్ ఆఫ్ గ్రీనరీ. గ్రీనరీ అంటే చాలా ఇష్టం నాకైతే, ఇలా పొలాలు చూడడం ఆ చల్లగాల్లో వెళ్ళడము. సో మేము వెళ్ళింది ఈవినింగ్ ఆల్మోస్ట్ 4కి స్టార్ట్ అయినట్టున్నాము. ఇంకా మా దగ్గర నుంచి అక్కడికి వెళ్ళడానికి 1 అవరు, ఏ ట్రాఫిక్ జాము లేకపోతే ట్రాఫిక్ ఉంటే 1.5 అవర్ అలా పడుతుంది. ఇంకా టెంపుల్ రీచ్ అయిపోయామండి, టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట ఇది. మేము వెళ్ళేసరికి అయితే ఇంకా చీకటి పడలేదండి, అందుకని చెప్పి అన్నీ కనిపిస్తున్నాయి. ఇంకా లైటింగ్స్ అవి అయితే ఆన్ చేయలేదు, ఇంకా లైటింగ్ ఎఫెక్ట్ అది ఉంటే ఇంకా బాగుంటుంది. తర్వాత చూపిస్తానులేండి, అది కూడా షూట్ చేశాను. మేము వచ్చేసరికి ఎలాగో ఆ లైట్స్ అన్నీ ఆన్ చేశారు, కొంచెం చీకటి పడింది. సో అవి కూడా చూసేద్దరు కానీ. ఇంకా ఇక్కడ జరుగుతున్నది మా ఊళ్ళో మా అమ్మవారిది 59వ వార్షికోత్సవం అనమాట. సో ఇక్కడ ఎంట్రన్స్లోని చూశారు కదా ముగ్గు వేశారు, ఈ ముగ్గు వేసేవి అమ్ముతున్నారనమాట ఇక్కడ. సో ఇవి వచ్చేటప్పుడు తీసుకుందాంలే అనుకున్నాను నేను, కానీ తర్వాత వచ్చేటప్పుడు మాకు మళ్ళీ అదే ప్లేస్లో ఆయన కనిపించలేదు. సో అది వచ్చేసి 20 రూపీస్ అంట, తర్వాత తీసుకుందాంలే అని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళడానికి ఖాళీ ఉండదేమో అని చెప్పి ఫాస్ట్గా వెళ్ళిపోయాము. సో ఇదైతే గుడిలో దర్శనం చేసుకోవడానికి లైన్ అండి, చూశారు కదా. మేము వెళ్ళేసరికి 3 లైన్లు ఉన్నాయన్నమాట బయటికి. ఇదంతా రోడ్డు అసలు, యాక్చువల్గా మేము ఒకసారి చూపించాను మన వీడియోస్లోనే, భీమవరం కార్తీక మాసంలో వెళ్ళేటప్పుడు ఈ టెంపుల్కి కూడా వెళ్ళామని నేను చూపించాను, ఎంతమందికి గుర్తుందో తెలీదు. సో ఆ టెంపుల్లోనే ఇప్పుడు జాతర జరుగుతుందండి. సో ఇదంతా రోడ్డు, ఈ రోడ్డు అంతా ఈ జాతర జరుగుతుంది కాబట్టి ఇవన్నీ షాప్స్ అవి ఇలా
దర్శనం చేసుకోవడానికి ఇవన్నీ కట్టారు కాబట్టి గుడి ప్లేస్ లాగే కనిపిస్తుంది. కానీ అదంతా మెయిన్ రోడ్ అన్నమాట. ఇంకా మేము దర్శనం లైన్లోంచి వెళ్తూ ఉన్నాము. ఇక్కడేమో పక్కన స్టేజ్ ఉంది, మేము వెళ్ళే లైన్స్ పక్కన అక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఇంకా ప్రోగ్రామ్స్ అయిన తర్వాత లోపలికి వచ్చేసాం కదా దర్శనం చేసుకోవడానికి. ఇక్కడ అమ్మవారిని తీయడానికి ట్రై చేశానండి, కానీ అక్కడ లైటింగ్ ఎఫెక్ట్ ఫుల్గా ఉంది. నిజంగా అమ్మవారిని చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు. సో అందుకని చెప్పి వీడియోలో కూడా పడలేదు. సో దర్శనం చేసుకొని వెళ్ళమ్మా, నువ్వు వీడియో తీసుకోకు అని చెప్పినట్టుంది నాకు. ఇంకా ఆ తర్వాత ఇంకా బయటకు వచ్చేసాము. మేము బయటకు వచ్చిన తర్వాత చూడాలండి లైన్ అసలు. నిజంగా ముందు వెళ్ళడం చాలా మంచిదైంది అనిపించింది. ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయినా చూడండి, ఇలా రోడ్డు మీదకి వచ్చింది కదా, ఈ లైన్లో నుంచోవాల్సి వచ్చేది అనమాట. మాకు దర్శనం అయితే ఫాస్ట్గానే అయిందని చెప్పాలండి. లైన్లోకి వెళ్ళామో లేదో చాలా చాలా ఫాస్ట్గా కదిలిపోయినాయి ఈ లైన్స్ అన్నీ. త్వరగానే వచ్చేసాము, ఒక 20 మినిట్స్లో వచ్చేసినట్టున్నాం బయటికి. ఇంకా ఇక్కడైతే ఆద్య పుచ్చకాయ తింటుంది అనమాట, సో అందుకని ఇక్కడ నించున్నాము. ఇంకా కొంచెం చీకటి పడేసరికి మొత్తం లైట్స్ అన్నీ ఆన్ చేశారనమాట. ఇప్పుడు చూసారు కదా ఎంత బాగుందో డెకరేషను. ఇక్కడ మధ్యలో అయితే ఈ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయండి, మారుతూ ఉన్నాయన్నమాట. ఇక్కడ లైన్లో నుంచున్న వాళ్ళందరూ పిల్లలు అయితే అవి చూస్తూ ఉన్నారు. చూసారా ఎంత లైన్ ఉందో బయట. నిజంగా మేము ఒక్క హాఫ్ అన్ అవర్ లేట్ అయి ఉంటే ఈ లైన్లోనే నుంచోవాల్సి వచ్చేది. దర్శనానికి అయితే ఒక 2-3 గంటలు అయితే పడుతుంది వీళ్ళు లోపలికి వెళ్ళడానికి. ఎందుకంటే లోపల నుంచే ఒక 4-5 లైన్లు పైన ఉన్నాయి, ఆ చుట్టూ తిరిగి వెళ్ళాలి కదా. సో ఇలా వెళ్ళేసరికి అయితే మ్యాక్సిమం గంట పడుతుంది. సో మేము చాలా లక్కీగా ఆ టైంకి వెళ్ళడం వల్ల ఫాస్ట్గానే దర్శనం అయిపోయిందని చెప్పాలి. ఇంకా గుడి బయట అయితే ఇలా చుట్టూరు దేవుళ్ళకి లైటింగ్స్ పెట్టారు, చాలా బాగుంది కదా చూడడానికి. అందరూ ఈ లైట్స్నే చూస్తున్నారు, వీటినే వీడియో తీసుకుంటున్నారు, అంత బాగున్నాయన్నమాట. చిన్నారి చిట్టి బాబు బంగారు తండ్రి, ఆ చిరునవ్వులు చిందించే ఆ బాబు పేరు మీద వాళ్ళ నాన్నగారు అన్నదానమునకు 100 రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఆ బాబుని అమ్మవారు ఎల్లప్పుడూ చల్లగా నిండు నొరేడు కాపాడుతూ ఎల్లప్పుడూ ఆ బాబుకు మంచి బంగారు భవిష్యత్తును అమ్మవారు ఇవ్వాలని కోరుచున్నాము. పిల్లడు గాలి పటాగ్రేస్తున్నాడు రా పైన, అది ఆవు దూడ. చిన్నారి చిట్టి బాబు చిరునవ్వులు చెందించే చిన్నారి బాబు ఆ బంగారు కొండ పేరు మీదగా మీ అబ్బాయి వారి తల్లిదండ్రులు అన్నదానమునకు వచ్చే నెల 10వ తారీఖు 2 లక్షల మందికి పైగా జరిగే అన్నదానం. చూసారు కదండి ఈ ఎఫెక్ట్ అయితే చాలా బాగుంది కదా. లైన్లో ఉన్న పిల్లలందరూ కూడా చాలా ఎంజాయ్ చేశారు. నిజంగా లైన్లో ఉన్న వాళ్ళకి టైంపాస్లో అనిపించింది అనమాట. ఇంకా ఇక్కడ చూసారు కదా అన్నదానానికి 100,000 మందికి అని చెప్తున్నారు. సో అంతమంది వస్తారనమాట. ఇంకా ఇక్కడైతే సాయంత్రం అయింది కదా, ఇక్కడ వేడివేడిగా జిలేబీ ఇంకా పకోడీ అవన్నీ ఉన్నాయి. సో అవి కొంచెం స్నాక్లా తినేసి మేము ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఇంకా ఇక్కడ చూడవలసింది ఏంటంటే పార్క్కి వెళ్దాం అనుకున్నాము. సో అది ముందు నుంచి ఉన్న ప్లాన్ కదలండి, మా వారు దారిలో చెప్పారనమాట పార్క్కి వెళ్దామని చెప్పి. సో అక్కడికి వెళ్తేనేమో గేట్ క్లోజ్ చేసి ఉంది. సో ఇంకా టైం ఉంది, అప్పటికి 6 అయినట్టుంది.
కానీ దానికి రూట్ మార్చేశారంట. సో దానికోసం మేము ఇక్కడ నడుచుకుంటూ వెళ్తున్నాం అన్నమాట పార్క్కి. సో తెలియని ఊరు వెళ్తే చాలా ఇబ్బంది అండి, మనకి రూట్స్ అవి తెలియవు కదా. దానికి షార్ట్ కట్ ఉంది కానీ ఒక 10 అడుగుల్లో వెళ్ళిపోయేదానికి మేము ఊరంతా తిరిగి వెళ్ళినట్టు వెళ్ళామన్నమాట. ఇక్కడే మాకు 1 అవర్ పట్టేసింది ఈ పార్క్కి నడిచి వెళ్ళడానికి. లోకల్గా ఉన్న వాళ్ళకైతే ఎటు వెళ్ళాలో ఏది షార్ట్ కట్ ఇవన్నీ తెలుస్తాయి. మేము ఈ ఊరు కాదు కాబట్టి మేము ఇక్కేదంటే చుట్టూ తిరిగి చూపించినట్టు నిజంగానే ఎంత దూరం నడిచాము. అసలు ఫస్ట్ టైం కాళ్ళు లాగినట్టు అనిపించింది, ఎందుకంటే దగ్గరే కదా పార్క్ అన్నట్టుగా నడిచి వెళ్ళిపోదాంలే అని చెప్పి కారు అక్కడ పార్క్ చేసి వచ్చాము గుడి దగ్గరలో. సో నడిస్తే మాత్రం ఇక్కడ రూట్ మార్చడం వల్ల చుట్టూ తిరిగి వచ్చామన్నమాట. ఇక్కడ అసలు మేము పార్క్ని స్కిప్ చేసేద్దాం అనుకున్నాము, పిల్లలు వెళ్దాం వెళ్దాం అనేసరికి వచ్చామన్నమాట. కొంచెం వెలుగుగా ఉన్నప్పుడు ఒక 4-5కి వస్తే నిజంగా ఇదంతా చూద్దాము, చాలా బాగుంది. కానీ ఈ చీకట్లో ఉండడం వల్ల వీడియోలో ఏమీ కనిపించట్లేదు కానీ మేము చూసాంలేండి. ఇంకా ఇక్కడైతే మధ్యలో ఈశ్వరుడు ఉండి అక్కడ ఏమున్నాయో చూశారు కదా, బాతులు ఉన్నాయన్నమాట. సో 4 ఉన్నాయి, అవి కూర్చొని ఉన్నాయి. నేను ఫస్ట్ చూడలేదు వాటిని, ఎందుకంటే ఇది మాకు చాలా దూరంగా ఉంది. నేను జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు. ఈ బాతులు ఆ వాటర్లో తిరిగి తిరిగి అక్కడికి వస్తాయంట మధ్యలోకి. ఇంకా ఈ చుట్టూరు వాటర్ ఉందండి, మధ్యలో ఇలా వంతెనలా వేశారనమాట నడవడానికి. ఇక్కడేం మళ్ళీ నందీశ్వరుని పెట్టినట్టు ఇక్కడ పెట్టారనమాట మధ్యలో. ఇక్కడ గజస్తంభం ఉంది, ప్లస్ ఈశ్వరుడు ఎదురుగుండా నందీశ్వరుని కూర్చున్నట్టు ఇక్కడ నందీశ్వరుని పెట్టారు, వాటర్లోనేమో ఈశ్వరుని పెట్టారు. చాలా క్రియేటివ్గా కట్టినట్టు ఉన్నారు నిజంగా ఈ పార్క్ అయితే. సో చుట్టూరు వాకర్స్ తిరగడానికి ఊళ్ళంత ప్లేస్ ఉందండి. మధ్యలోనేమో వాటర్కి అటు ఇటు కాకుండా మధ్యలో ఇలా నడిచి అటువైపు వెళ్ళడానికి ఇది ఒకటి అనమాట. సో చాలా బాగుంది పార్క్ అయితే నిజంగా. కొంచెం లైటింగ్ ఉన్నప్పుడు వస్తే మాత్రం అన్నీ తీసేదాన్ని వీడియో, చూడడానికి చాలా బాగుంది. కానీ ఇంకా చీకట్లో ఏమీ కనిపించట్లేదని చాలా వరకు షూట్ చేయలేదు. ఇక్కడ ఈశ్వర్ని లైటింగ్ ఎఫెక్ట్ ఉండడం వల్ల ఇంత బాగా కనిపిస్తుంది కదా. మళ్ళీ మార్నింగ్ అయితే మనకి లైటింగ్ ఎఫెక్ట్ ఉండదు, ఈ శివుణ్ణి ఇంత అందంగా కూడా చూడలేము. సో ఇక్కడైతే వాటర్ ఫౌంటైన్లా ఉందన్నమాట. సో ఇక్కడ కూర్చొని 1-2 ఫోటోలు దిగాంలేండి. సో ఈ పార్క్ అయితే చాలా బాగుందండి, ప్లేస్ చాలా పెద్దగా ఉంది. సో వాకర్స్ తిరగడానికి అలాగే పిల్లలు ఆడుకోవడానికి కూడా ఉన్నాయి. కానీ అక్కడ ఇంకా చీకటిగా ఉందని మేము తీసుకెళ్ళలేదు, పిల్లలైతే తీసుకెళ్ళమని అడిగారు కూడా. ఇక్కడైతే సముద్రంలో అలల్లాగా ఇక్కడ డెకరేషన్ చేసి అలా ఉందన్నమాట. సో ఇంకా మళ్ళీ కార్ పార్కింగ్ దగ్గరికే రావాలి కాబట్టి గుడి దగ్గరికే వచ్చామండి. ఇక్కడ ఒకసారి చూసేసి ఇంకా వెళ్ళిపోయామన్నమాట. ఇంక ఇక్కడ మేము మిస్ అయింది ఏంటంటే తర్వాత ప్రోగ్రామ్ ఏంటంటే ఇంకొక 1 అవర్లో ఇక్కడికి హీరో వస్తున్నారనమాట. మనం హీరోస్ని ఎప్పుడూ డైరెక్ట్గా చూడలేదు కాబట్టి చూద్దాం అని చాలా అనుకున్నాను నేను. కానీ ఇక్కడే మాకు చాలా లేట్ అయిపోయింది, మళ్ళీ ఇంటికి వెళ్ళి ఫుడ్ అది ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి పిల్లలతో వచ్చాం కదా అందుకని వెళ్ళిపోయాం. కానీ లేదంటే ఆ హీరోని కూడా చూసే వెళ్ళేవాళ్ళము, ఇంతకీ హీరో ఎవరో చెప్పలేదు కదా. సో జేడి చక్రవర్తి వస్తున్నారంటండి, ఆయనకి స్వర్ణ కంకణంతో సన్మానం చేస్తారంట. సో అది మేము లైన్లో ఉన్నప్పుడే మైక్లో చెప్పారు. సో చూసే వెళ్దాం ఎలా అయినా అని చెప్పి మా వారికి చెప్పాను, టైం ఉంటే చూద్దామన్నారు. కానీ మేము ఉన్నాం కానీ చాలాసేపు ఇంకా రాలేదు, సో ఇంకా టైం పట్టేస్తున్నామని చెప్పి ఇంకా మేము రిటర్న్ వచ్చేస్తున్నాము. సో ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే మా ప్రీవియస్ వీడియోస్ని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అవి కూడా ఒకసారి చూసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ సంజయ్ హోమేడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.